యూకేలో అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఆఫ్రికా దేశమైన రువాండా పంపడానికి యూకే పార్లమెంట్ అనుమతించింది. 2022 తర్వాత అక్రమంగా ప్రవేశించిన వారిని రువాండా పంపడానికి 5 ఏళ్ల ఒప్పందం చేసుకున్నామని బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ తెలిపారు. ఈ ప్రకటనతో యూకేలో అక్రమంగా ఆశ్రయం పొందుతున్న వారికి హై వోల్టేజ్ షాక్ తగిలినట్లయింది. ఇప్పటి వరకు ఏదో ఒక సాకుతో బ్రిటన్లో అనధికారికంగా ఉంటూ ఏదో ఒకరోజు బ్రిటిష్ పౌరసత్వం దొరకకపోతుందా అని ఆశతో ఉన్న వారికి ఇది పిడుగులాంటి వార్త. ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం 2023లో 5,253 మంది అక్రమ నివాసులతో సహా 84,500 మంది యూకేలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్రమ వలసదారుల్లో ఆఫ్ఘనిస్తాన్, అల్బేనియా, పాకిస్తాన్, భారతదేశాలకు చెందిన వారే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతేకాకుండా ఇంకా వేలాది మంది దరఖాస్తు చేసుకోకుండా బ్రిటన్లోనే ఉంటున్న వారిని గుర్తించవలసి ఉందని రుషి సునాక్ తెలిపారు. వారిని గుర్తించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. బ్రిటన్లో అక్రమంగా లేక ఇతర మార్గాల ద్వారా ప్రవేశించిన భారతీయ సంతతికి చెందిన వారిలో 25 వయసు కలిగిన యువతే ఎక్కువ ఉన్నారు. అందున గుజరాతీయులు ఎక్కువగా ఉండడం గమనార్హం. ముగిసిన తర్వాత అక్కడ నివసిస్తున్న వారు బహిష్కరణ, జీవనోపాధిని కోల్పోయి నిరాశ, నిస్సహాయతకు గురై మానసిక రోగులుగా తయారవుతున్నారు. వీరికి సైతం రువాండా పంపుతున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. రువాండా ఒప్పందం 5 ఏళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. తదుపరి వారు బ్రిటన్కు తిరిగి రావడానికి వీలుండదు. బ్రిటన్ ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కొత్త వీసా, ఆదాయ నియంత్రణను అమలు చేసింది. కుటుంబ సభ్యుడిని స్పాన్సర్ చేయడానికి కనీస ఆదాయం 38,700 పౌండ్ల కంటే తక్కువ ఉండకూడదని ప్రకటించింది. వలసదారులను గుర్తించడానికి అనుగుణంగా బ్రిటన్ ప్రభుత్వం డిటెన్షన్ సెంటర్లను 2,200కు పెంచుతూ మరొక 200 మందిని ప్రత్యేకంగా నియమించింది. అలాగే 25 కోర్టు రూములు ఏర్పాటు చేసి 150 మంది జడ్జిలను అదనంగా నియమించినట్లు తెలుస్తోంది. యూకే నుంచి తరలించిన వారిని రువాండా శరణార్థులుగా పరిగణిస్తోందని, అందుకోసం చెల్లింపులు కూడా జరిగాయని తెలుస్తోంది. ప్రత్యేక విమానాల్లో వీరిని తరలించనున్నారు. భారతదేశంలోని నిరుద్యోగ యువత అగ్రదేశాల్లో భవిష్యత్తు కోసం వెతుక్కుంటూ వెళితే మనకంటే అధ్వానమైన ఆఫ్రికా దేశం రువాండాకు వెళ్లాల్సి రావడం పెనం మీద పొయ్యిలోకి పడటమే.